ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ లో జన విజ్ఞాన వేదిక వల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యగ్రహణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం కోసం సోలార్ ఫిల్టర్ల ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ బిస్కెట్లు తింటూ చైతన్యపరిచారు. ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను వీడనాడి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు బేత్కూర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పీజీహెచ్ఎం శశికళ, డిఎస్ఓ రఘురమణ, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి నూతల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం పాక్షిక సూర్యగ్రహణాన్ని చూస్తున్నాము. సూర్యగ్రహణం అనేది సూర్యచంద్ర రెండు కూడా ఖగోళ పరంగా జరిగే ఒక గొప్ప సంఘటన, అద్భుతమైన సంఘటన, ఒక ప్రకృతి వింత. అది సహజంగా గ్రహాలు, సూర్యుని చుట్టూ గ్రహాలు, గ్రహం చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతున్నప్పుడు అవన్నీ కూడా ఒక కక్షలో వచ్చినప్పుడు, ముఖ్యంగా చంద్రుడు, భూమి, సూర్యుడు ఒక కక్షలో వచ్చినప్పుడు, సూర్యునికి భూమికి మధ్యన చంద్రుడు ఉన్నప్పుడు సహజంగా ఈ సూర్యగ్రహణం జరుగుతుంది. ముఖ్యంగా సూర్యకాంతి మన భూమి మీద పడకపోవడం వల్ల, మన కంటికి అడ్డంగా చంద్రుడు ఉండడం వల్ల మనం ఆ సూర్యుని చూడలేం. సో ఇదే సూర్యగ్రహణంగా పిలువబడుతుంది. మరి ఈ సంఘటన చాలా సహజమైన సంఘటన, కానీ ఎంతో కాలం నుంచి ఈ సంఘటన చుట్టూ అనేక రకాల అపోహలు, మూఢనమ్మకాలు, ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ప్రజలెవరు బయట తిరగొద్దని, తిరిగితే చెడు జరుగుతుందని, లేదా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని చెప్పేసి, ఇంకా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మన వాళ్ళు చాలామంది అపోహతో ఉన్నారు. కానీ అవేమి నిజం కాదు. ఎందుకంటే శాస్త్ర విజ్ఞానము ఎంతో ఎత్తుకెదిగిన సమాజం ఇప్పటిది. కాబట్టి అనేక రకాల పరిశోధన ద్వారా అలాంటివి ఏమీ లేవు, అది కేవలం ఒక ఖగోళ సంఘటన అని చెప్పేసి ఎన్నో రుజువులు ఉన్నాయి.